నాకేం నెహ్రూ గారేం చుట్టం కాదు, లేకపోతే శత్రువు కాదు, లేదా మాకు వాళ్ళకేమీ చిన్నప్పటి నుంచి గొడవలేం లేవు. కానీ ఆయన ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురించినే నేను మాట్లాడుతూ వచ్చేది. అందులో ఏదైతే పాకిస్తాన్ పీఓకేని వాళ్ళు స్వాధీనం చేసుకున్న టైంలో చివరిదాకా వెయిట్ చేసి దాన్ని వదిలేయడంతో పీఓకే మూడొంతులు పీఓకే కిందకి వెళ్ళిపోవడం, అది జమ్మూ కాశ్మీర్ కాస్త మనకు ఉండాల్సింది కాస్త వాళ్ళకి వెళ్ళిపోవడం, అక్కడ ఉన్నటువంటి గిల్గిట్ బల్టిస్తాను బెలూచిస్తాను ఇట్లాంటి మందేశంలో కలుస్తానంటే వద్దు పొమ్మని చెప్పాడు, వాటి చివరికి ఆదేశాలని అది ఆక్రమించుకోవడం, అవన్నీ పాకిస్తాన్లో భాగమని అది చెప్తూ ఉండటం, అట్లాగే టిబెట్ వాళ్ళు ఈ దేశంలో ఇదే టిబెట్ అనేటువంటిది మనకు అనుకుని ఉంటుంది, చైనా దానికి అవతల ఉంటుంది, అట్లాంటి చైనా టిబెట్ని ఆక్రమించుకుంటుంటే దానికి మన ఈయనెళ్ళి సపోర్ట్ చేయడం సైద్ధాంతికంగా లేకపోతే కనుక సాంస్కృతికంగా మనతో స్నేహం ఉన్నటువంటి టిబెట్ని చైనా ఆక్రమించుకుంటుంటే చూస్తూ ఊరుకోవడం కాదు, ఇంకా పైగా ఆ చైనా సైన్యానికి రక్తదానం చేసి చేయటం, ఇదంతా ఒక ఎత్తు అయితే కొన్ని గిఫ్ట్లు ఇచ్చేసేయడం, అందులో ఒకటి అంటే అవన్నీ మాట్లాడినప్పుడు కొంతమంది మిత్రులు కామెంట్ పెట్టింది అప్పట్లో ఏంటి అంటే అప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని ఉంటారు, మీకేం తెలుస్తుంది అప్పుడు అప్పుడు ప్రపంచమంతా మనం మంచోళ్ళు అనిపించుకోవాలా, అందులో బ్రిటిష్ వాడు అవతలకి వెళ్ళిపోయినటువంటి టైంలో అని చెప్తారు. ఎస్, ఇవాళ మోడీ తీసుకునే నిర్ణయాల మీదన నెక్స్ట్ తరంలో వివాదం రావచ్చేమో, నేను కాదాను, ఖచ్చితంగా అవుతాయి. ఇప్పుడు గాంధీ గారిని ఆ రోజున దేవుడు అనుకున్నారు, ఇవాళ విమర్శించుకోవట్లేదు, అట్లాగే ఇవాళ మోడీది రేపు పొద్దున విమర్శక అర్హతం, ఇప్పుడే విమర్శిస్తున్నారు కదా, రేపు విమర్శించడాన్ని ఎందుకు అనుకోవాలి. ఇకపోతే ఇక్కడ నెహ్రూ చేసిన ఒక తప్పు మనకి ఇప్పుడు కొత్త సమస్య ఏమైంది, ఇందిర చేసిన తప్పు వల్ల కచ్చతీపు దీవులు శ్రీలంక చేరితే దాని ఇంపాక్ట్ మనం గత సఫర్ అవుతుంది, అట్లాగే చైనా వాళ్ళకి నెహ్రూ ఇచ్చినటువంటి ఒక దీవి మనకు అక్కర్లేదని చెప్పేసి అంటే మయన్మార్కి సంబంధించిన దీవి మనం వదిలేసాం. తాజాగా చైనా రెండవ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ హ్యాంగర్ని ఎక్కడ పెట్టింది అంటే భారత్ మిస్సైల్ లాంచెస్ని దెబ్బతీయడానికి గాను పెట్టుకొచ్చింది. ఎక్కడంటే కోకో ఐలాండ్స్, ఇది మయన్మార్కి, కోకో ఐలాండ్స్ని మయన్మార్ ఏదైతే ఇప్పుడు పద్దాక సైనిక పాలన జరిగే దిక్కుమాలిన దేశాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు నెహ్రూ, దాన్ని చైనాకి రాసి ఇచ్చేశారు వాళ్ళు. చైనా అక్కడ ఇప్పుడు మిస్సైల్ పెట్టింది, అంటే డైరెక్ట్ భారత్ని అటాక్ చేసే టార్గెట్ పెట్టింది, అంటే మన చుట్టూ ఉన్నటువంటి భూభాగాలు అక్కడ అవి జనావాసాలు లేకపోయి ఉండొచ్చు, వాటిని ఎవరికో గిఫ్ట్కి ఎందుకు ఇచ్చేసుకోవాలి, అవి మనం కాపాడలేకపోతాం, ఎందుకు కాపాడలేము, అసాంఘిక శక్తులు ఉంటాయి, అసాంఘిక శక్తులు ఉంటే మన జనాలను అక్కడికి తీసుకెళ్ళి అది వ్యవసాయ యోగ్యంగా చేసుకోవడం చేయాలి, లేదంటే తాత్కాలికంగా దాని సంగతి పట్టించుకోకపోతే ఆ తర్వాతనైనా ఉంటుంది కదా, రాసి ఇచ్చేస్తే ఎక్కడికి పోతుంది, ఇప్పుడు అక్కడ చైనా తీసుకుని నెక్స్ట్ ఏం చేయబోతుంది, ప్రమాదకరమైన స్థితి కదా.